वेलकम टू क्रेजी न्यूज इवाल्टी फिल्म अपडेट्स प्रभास मूवी लो तोलिसारी चांस कोट्टेसिन समंता वैजयंती मूवी बैनर लो ई चित्रम रूपोंदुतोंदि यंग रेबल स्टार प्रभास तो मोदटिसारी नटिंचबोतोंदि समंता सालार राधे श्याम आदि पुरुषुलतो पाटुगा प्रभास प्रस्तुतं नागश्विन दर्शकत्वंलो ओ भारी बड्जेट सिनिमा चेस्तुन्न संगति तेलिसिंदे ई चित्रंलो दीपिका पदुकोने हीरोइन कनिपिंचनुंडगा बालीवुड मेगास्टार अमिताभ बच्चन कीलक पात्र पोषिस्तुन्नारु वैजयंती मूवीस निर्मिस्तुन्न ई सिनिमा प्रोजेक्ट के वर्किंग टाइटिल तो इटीवल सेट्स मीदकु वेल्लिंदि मोदट अमिताभ पै कोन्नि कीलक सन्निवेशालु चित्रीकरिस्तुन्नारु ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం మేకర్స్ అక్కినేని వారి కోడలు సమంతను సంప్రదించారట. పాన్ ఇండియా మూవీ కావడం మరియు పాత్ర కూడా నచ్చడంలో సమంత వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. మరి ప్రచారమే నిజమైతే ప్రభాస్ తో సమంత నటించే తొలి సినిమా ఇదే అవుతుంది. నిత్యావసర ధరలు పెరుగుతున్నా పట్టించుకోరు, కానీ సినిమాలపై మాత్రం ఆంక్షలు పెడతారు. తిమ్మరుసు మూవీ ప్రీ రిలీజ్ కి అతిథిగా హాజరైన నాని సంచలన వ్యాఖ్యలు. సినిమా థియేటర్స్ ఓపెనింగ్ పై హీరో నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. థియేటర్ లో సినిమా చూడడం అనేది మన బర్త్ రేట్, మన బ్లడ్ లోనే ఉంది. ఇలాంటి కరోనా లాంటి సందర్భాల్లో అన్నిటికన్నా ముందు థియేటర్స్ మూసేస్తారు, అన్నిటికన్నా లాస్ట్ లో థియేటర్స్ తెరుస్తారు అని ప్రశ్నించారు నాని. అంతేకాదు, నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నా వాటిని పట్టించుకోరు, కానీ సినిమా అనే పాటికి బోలెడు ఆంక్షలు పెడుతున్నారని మండిపడ్డాడు. సినిమా అంటే చిన్న చూపు అని వాపోయారు. తిమ్మరుసు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా హాజరైన నాని ఈ కామెంట్స్ చేశారు. ఒక ప్రేక్షకుడిగా చెబుతున్నా, మన దేశంలో సినిమాను మించిన ఎంటర్టైన్మెంట్ లేదన్నారు. థియేటర్ వ్యవస్థ మీద ఆధారపడి కొన్ని లక్షల మంది బతుకుతున్నారని, వాళ్ళంతా సఫర్ అవుతున్నారని నాని వాపోయారు. ఈ వారం 5 తెలుగు సినిమాలు సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతున్నాయి. సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడు తెలంగాణలో థియేటర్లను అన్ని తెరుచుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా మల్టీప్లెక్స్లు కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు ప్రారంభం కానున్నాయి. దాంతో మొదటి వీకెండే 5 సినిమాలు విడుదల కానున్నాయి. సత్యదేవ్ నటించిన తిమ్మరుసు, తేజ సజ్జా నటించిన ఇష్క్ ఈ నెల 30న విడుదల అవుతున్నాయి. వీటితో పాటు మరో 3 చిన్న చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. త్రయం, నరసింహాపురం, పరిగెత్తు పరిగెత్తు అనే 3 సినిమాలు జూలై 30నే థియేటర్లోకి వస్తాయని పోస్టర్లు రిలీజ్ చేశాయి. మిగతా 3 చిన్న సినిమాలను పక్కన పెట్టిన తిమ్మరుసు, ఇష్క్ చిత్రాలు ఎలా ఆడుతాయనేది కీలకం. ఈ సినిమాల ఫలితాలపైనే మిగతా సినిమాల విడుదల ఆధారపడింది. పసుపులేటి కృష్ణవంశి సృజనాత్మకత దర్శకుడిగా మంచి పేరు. ముందు రామ్ గోపాల్ వర్మ వద్ద కొన్ని చిత్రాలకు సహాయకుడిగా పనిచేశాడు. తన తొలి చిత్రం గులాబీతో మంచి పేరు సంపాదించుకున్నాడు. 2000 ఆంధ్ర టాకీస్ అనే నిర్మాణ సంస్థను నిర్మించాడు. నటి రమ్యకృష్ణను పెళ్లి చేసుకున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో కృష్ణవంశి సృజనాత్మక దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. తెలుగు సినిమాకు కొత్త ఒరవడిని పరిచయం చేసిన రామ్ గోపాల్ వర్మ వద్ద శిష్యరికం చేయక మునుపు కొన్నాళ్ల పాటు త్రిపురనేని వరప్రసాద్ అనే దర్శకుడి దగ్గర సహాయ దర్శకుడుగా ఉన్నాడు. వర్మ వద్ద చేరిన తర్వాత కొన్నాళ్లకు అనగనగా ఒకరోజు చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం లభించినా బడ్జెట్ పరిధి దాటిపోతుండడంతో అతడిని ఆ బాధ్యత నుండి తప్పించడం జరిగింది. కానీ ఆయన ప్రతిభను గమనించిన వర్మ కార్పొరేషన్ బ్యానర్లోనే గులాబీ అనే చిత్రంతో మరో అవకాశం వచ్చింది. వర్మ శిష్యులు వర్మ పద్ధతిలోనే చిత్రాలు తీస్తారన్న అపప్రదను చెరిపేసిన వాడు కృష్ణవంశి. కేవలం గులాబీ చిత్రంలోని పాటల చిత్రీకరణ చూసి అతనికి అక్కినేని నాగార్జున 2వ చిత్రానికి అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా పేరు నిన్నే పెళ్లాడత. తర్వాత స్వయంగా సినీ నిర్మాణం చేపట్టి ఆంధ్ర టాకీస్ సంస్థను ప్రారంభించాడు. నక్సల్ సమస్యను అద్భుతమైన భావోద్వేగాలతో రంగరించి చిత్రీకరించిన సింధూరం అనే సినిమా విమర్శకుల ప్రశంసలు పొందిన ఆర్థికంగా కృంగదీసింది. ఆ సినిమా కోసం చేసిన అప్పులను తీర్చడానికి సముద్రం లాంటి సినిమాలను తీసినట్టు స్వయంగా అతని ఇంటర్వ్యూలలో చెప్పాడు. మురారి, ఖడ్గం, శ్రీయాంజనేయం, చక్రం, రాఖీ, చందమామ, గోవిందుడు అందరి వాడలే వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. చందమామ సినిమాకి గాను నంది ఉత్తమ దర్శకత్వ అవార్డు అందుకున్నారు. దుల్కర్ సల్మాన్ మలయాళ తమిళ భాషల సినిమాల్లో కథానాయకునిగా ప్రఖ్యాతుడు. దుల్కర్ ప్రఖ్యాత మలయాళ నటుడు ముమ్మట్టి కొడుకు. సెకండ్ షో అన్న మలయాళ చిత్రంతో ఆయన తెరగ్రీటం చేశారు. అన్వర్ రషీద్ దర్శకత్వం వహించిన ఆయన 2వ సినిమా ఉస్తాద్ హోటల్ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ ప్రజాదరణ పొందిన వినోద చిత్రంగా పురస్కారం లభించింది. బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన వాయే మూడి పేషవంతో తమిళ సినిమా పరిశ్రమలో ప్రవేశించాడు. ఫిలింఫేర్ అవార్డులో ఉత్తమ తొలి చిత్ర నటుడు పురస్కారాన్ని 2 సార్లు అందుకున్నారు.
సెకండ్ షో సినిమాకి మలయాళంలోను 2014లో వాయమూడి పేషవన్ సినిమాకి తమిళంలోను అందుకున్నారు. 2015లో చార్లీ నటనకు కేరళ రాష్ట్ర సినిమా పురస్కారాల్లో ఉత్తమ నటుడు అవార్డు పొందారు. దుల్కర్ శ్రీనాథ్ రాజేందర్ దర్శకత్వంలో కురుప్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇది కేరళలోని సుకుమార్ కురుప్ అనే నేరస్తుడి జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఇవి ఇప్పటివరకు ఉన్న మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి క్రేజీ న్యూస్.